Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Terapaiki, Kodi Kathi episode, Jagan Camp Office Vadaku scene. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన కోడి కత్తి దాడి సంచలనం రేపింది. దాడి తర్వాత ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకున్న వైఎస్ జగన్ ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోలేదు. కానీ ఈ దాడికి పాల్పడిన కోడి కత్తి శ్రీను మాత్రం రోడ్డున పడ్డాడు. అతన్ని ఎన్ఐఏ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో బెయిల్ కూడా లభించక అతను జైల్లోనే మగుతున్నాడు. ఈ నేపథ్యంలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు సీఎం జగన్ను తమ కుమారుడికి బెయిల్ ఇప్పించేందుకు సహకరించమని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోడికత్తి శ్రీను బెయిల్కు అభ్యంతరం లేదని, ఎన్ఓసీ ఇస్తే చాలని వారు అడుగుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్ను నేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చారు. శ్రీను తల్లితో పాటు తమ్ముడు, లాయర్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఫిర్యాదుల విభాగం వద్దకు వచ్చిన వీరు తమ కుమారుడు బెయిల్ కోసం సీఎం వైఎస్ జగన్ను ఎన్ఓసీ ఇవ్వమని కోరుతున్నారు. వైఎస్ జగన్పై ఎయిర్పోర్ట్లో దాడి కేసులో 4 ఏళ్లుగా శ్రీను జైల్లోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా బెయిల్ తీసుకునేందుకు సహకరించాలని వారు జగన్ను కోరబోతున్నారు. అయితే ఈ కీలక విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ తనపై దాడి చేసిన నిందితుడి విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.